Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక నాలుగు రోజుల నుంచి చంద్రబాబు పర్యటిస్తా ఉన్నాడు. నెక్స్ట్ సీఎం నేనే. మీ పేర్లన్నీ రాసి పెట్టుకుంటా, ఆపై మీ కథ ఏందో చూస్తా అని చెప్తూ పోలీసులను కూడా హెచ్చరించాడు. ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, నెక్స్ట్ సీఎం నేనే, కుప్పం ప్రజలందరూ కూడా నన్ను గెలిపించబోతా ఉన్నారు, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నావు. ఈ మధ్యన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన సర్పంచులు గెలిచాము, మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాము. నువ్వు ఎప్పుడో 2.5 సంవత్సరాలకి రాబోయే ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను, అధికారంలోకి వస్తాను, మీ అంతు చూస్తాను అని మమ్మల్ని బెదిరిస్తున్నావు. నేను ఒకటే అడుగుతున్నాను, నీకు నిజంగా సత్తా ఉంటే ఇప్పుడు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎప్పుడో 2.5 సంవత్సరాలకు ఎందుకు నువ్వు సవాల్ చేయడం? ఇప్పుడే నిరూపించుకో, ఇప్పుడే రిజైన్ చేసి ఇప్పుడే కుప్పం ఎన్నికల్లో పాల్గొని గెలిస్తే అభినందిస్తాం మేము కూడా. ఆ సత్తా ఏందో చూపించుకోరాదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ప్రజలు నిన్ను మర్చిపోయినారు చంద్రబాబు. నీకు 2 సంవత్సరాలకు ఒకసారి కుప్పం కనబడుతుంది, అక్కడ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు సంవత్సరానికి ఎన్నిసార్లు కుప్పం పర్యటిస్తున్నావో చెప్పు ఒక్కసారి సమాధానం. నువ్వు సంవత్సరానికో 2 సంవత్సరానికో అల్లుడు కదా అత్తగారింటికి పోయినట్టు ఆ కుప్పంకి వెళ్ళి 2 చేతులు ఊపేసి వస్తున్నావు. నిన్ను మర్చిపోయినారు అక్కడ ప్రజలు గాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, ఎన్టీ రామారావు గారి అభిమానులు గాని, నాయకులు గాని నిన్ను మర్చిపోయినారు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి నువ్వు మున్సిపాలిటీ బాగొట్టుకోవడం ఏంది, స్థానిక సంస్థల్లో పంచాయతీలు బాగొట్టుకోవడం ఏమిటి? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు ఊరికే ఎగిరెగిరి పడతావు? ముఖ్యమంత్రిగా వస్తే మా అంతు చూస్తాడంట. ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని, కార్యకర్తలను గాని, జగన్మోహన్ రెడ్డిని గాని, పోలీస్ డిపార్ట్మెంట్ ను గాని అందరిని పేర్లు రాసి పెట్టుకుంటా ఉన్నాను, మీ అంతు చూస్తానని చెప్పి ప్రకటించాడు. చూద్దాం, అది కూడా చూద్దాం. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మా పేర్లు రాసుకున్నా కూడా వేస్ట్, అది అనవసరం. నీ మాటలన్నీ అనవసరం. ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి మాట్లాడింది ఎవరు? నువ్వు కాదా? ఆనాడు మోడీ గారితో సంబంధాలు పెట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పింది నువ్వు కాదా? ప్యాకేజీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఆ రోజే ప్రత్యేక హోదాని మర్చిపోయినావు. మర్చిపోయి ప్యాకేజీకి అమ్ముడుపోయి మోడీ గారి కాళ్ళు గడగను మొదలు పెట్టావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు, తెచ్చుకోలేకపోతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అసలు దీనికి సూత్రధారివి నువ్వు. ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పింది నువ్వు, అది మర్చిపోయి ఈరోజు మా మీద పడ్డమేంది? ఇంకా ఇంకొక మాట కూడా మాట్లాడినాడు, సినిమా వాళ్ళ పొట్ట కొడుతున్నాడంట జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కొడుతున్నాం? టిక్కెట్లు ధరలు తగ్గించామో, అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా? ఈ రోజు ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకేమి బ్రహ్మాండంగా ఉండారు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు సినిమా హీరోస్ అంతా కూడా. పేదవాళ్ళు ఒక సినిమా టికెట్ పెట్టి హాలుకు పోయి సినిమా చూద్దామనంటే 100 రూపాయలు, 2000, 1500 బ్లాక్ లో అమ్ముతున్నారు పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అంతా కూడా. ఇది న్యాయం అంటారా? 2 రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా? అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా? నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని, సినిమా టిక్కెట్లు తగ్గించాం, ఎస్, ఏం తప్పేంది? పేద ప్రజలు ఈరోజు ఒక సినిమా హాల్కు పోయి సినిమా చూడాలంటే పెద్ద హీరోది అయితే 1500, 2000 మీరు బ్లాక్ లో అమ్ముతారు. అది ఎందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ రోజైనా పేదల కోసం నువ్వు సినిమా టికెట్లు తగ్గించిన రోజు ఉందా? వాళ్ళకి సపోర్ట్ చేశావు, వాళ్ళు బలిసే విధంగా చేసావే తప్ప ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టికెట్లు తగ్గిస్తే
నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు? అంటే ఆ సినీ ఇండస్ట్రీలో అంతా నీకు సంబంధించిన వాళ్ళు, మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తూ వాళ్ళని బలపరుస్తున్నావు. ఏదో వినోదంగా ఒక గంట రెండు గంటలో పోయి సినిమా హాల్లో కూర్చొని ఆ మూవీ చూసి సంతోషపడదామని తక్కువ ధరతో పేదలు వాళ్ళు పోయి కూర్చుంటారు. ఈరోజు కొనలేని పరిస్థితి. ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి సినిమా టిక్కెట్లు తగ్గిస్తే తప్ప, నేను వస్తే మాఫియాను అణిచివేస్తాడంట. నువ్వే ఒక మాఫియాకు పెద్ద లీడరు చంద్రబాబు. ఇక్కడ ఎవరున్నారు మాఫియాలు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్య ఉన్నారు, మా నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య ఉన్నారు. ఎవరు ఇక్కడ మాఫియాలు ఎవరు లేరు. మా ప్రభుత్వంలో కానీ మా పార్టీలో కానీ ప్రజల మనసు దోచుకున్న వాళ్లే ఉన్నారే తప్ప, నీలాగా నువ్వు ముఖ్యమంత్రిగా గత 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేసినప్పుడు నీ చుట్టూ ఎంతమంది మాఫియా గ్యాంగ్స్ ఉన్నారో, వాళ్ళందరికీ నువ్వు ఏ విధంగా నాయకత్వం వహించావో రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు కూడా తెలుసు. అందుకే చెప్తున్నా, దేశంలో మాఫియా గ్యాంగ్స్ కి నువ్వే లీడరు చంద్రబాబు అని చెప్తున్నా. ఇక పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం. వాడెవడో అడిగాడు కుప్పంలో ఈయన ప్రసంగిస్తుంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారా అని. వన్ సైడ్ లవ్ ఇది, నేను మాత్రమే లవ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ కి నా మీద ప్రేమ ఉందో లేదో తెలియదని మాట్లాడినాడు ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో. సిగ్గుండొద్దు. ఏ రోజైనా నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఒంటరిగా పోటీ చేసి గెలిచున్నావా చంద్రబాబు అని అడుగుతున్నాను నేను. బొత్తుడితో గెలిచావు, మోడీతో స్నేహం చేశాడు, వాజ్పేయి గారితో స్నేహం చేశాడు, కమ్యూనిస్టులతో స్నేహం చేశాడు, అందరి ద్వారా తాలిబొట్టు కట్టించుకుంటాడు, విడాకులు తీసేసుకుంటుంటాడు. ఇదే పని అతనికి చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్ కోసం తహతహలాడుతున్నాడు. అతనేమో బీజేపీలో ఉన్నాడు, ఈయనేమో ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన్ని దగ్గర పెట్టుకుంటే మరలా ముఖ్యమంత్రి కావచ్చు, అయిపోయినట్టుగా కలలు కంటున్నాడు. ఇంకా మాట్లాడినాడు, కుప్పం నుంచి ఎన్నికలలో నిలబడి గెలిపించి చూపిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శంకరగిరి మాండ్యాలకు పంపిస్తాడంట ఎత్తుబారుడు. చూద్దాం అది కూడా. ప్రజల మనసుల్లో ఎవరున్నారో ఈ 2.5 సంవత్సరాలలోనే అనేక సంక్షేమ పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి, పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కానీ స్వీప్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అంటే అది. సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, మా ప్రభుత్వానికి ఉంది, మా పార్టీకి ఉంది. నీకు లేదు చంద్రబాబు. నువ్వు నీ కలలు కలలుగానే మిగిలిపోవాలి తప్ప, నీ జీవితంలో నీ భవిష్యత్తులో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని చెప్పి చెప్తున్నా. నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడుకో, ప్రజలు మా పక్షాన ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ప్రజల అండదండలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంది. నువ్వు పెద్ద పోటుగాడివైతే ఇప్పుడే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చెయ్యి, కుప్పంలో పోటీ చేయి, వస్తాం మేము కూడా, నువ్వు గెలిస్తే అభినందిస్తాం. ఎందుకు ఈ మాటలంతా, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు?